ఒకానొక ఆత్మజ్ఞాని మనం దొరికించుకోవడం కష్టం, మనకు దొరకడం కష్టం. కనుక అలా దొరికినప్పుడు ఆ యొక్క ఆత్మజ్ఞానం దగ్గర మనం అంతా ఆత్మజ్ఞాన విశేషాలు నేర్చుకోవాలి, ఆత్మజ్ఞాన కీలకాలు నేర్చుకోవాలి, ఆత్మజ్ఞాన సూక్తులు సూత్రాలు అన్నీ తెలుసుకోవాలి. దాని పేరేంటంటే సజ్జన సాంగత్యము, సత్యం తెలుసుకునే జనులతో సాంగత్యము. ఎన్నో జన్మలు మనకి ఉన్నాయి. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. మనమందరము వసుదేవుళ్ళము, అంటే ఈ శరీరంలో ఉన్న దేవుళ్ళము. కానీ అది మనం అవగతం చేసుకున్నప్పుడు, అది మనం అనుభవించినప్పుడు మనం వాసుదేవులం అవుతాం. అంటే బిఫోర్ ఎన్లైట్మెంట్ వీఆర్ ఆల్ వసుదేవ, ఆఫ్టర్ ఎన్లైట్మెంట్ వి బికమ్ వాసుదేవ. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాం, అహం దేహోస్మి అని తెలుసుకున్నప్పుడు మనం వసుదేవుళ్ళము, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నప్పుడు మనం వాసుదేవుళ్ళం. నేనే అన్ని చోట్ల ఉన్నాను, వాసుదేవ సర్వమితి, నేనే అన్ని చోట్ల ఉన్నాను అని అది ప్రతి ఎన్లైటెడ్ మాస్టర్కి అది అనుభవం. ఈ అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధ్యానంలోంచి వస్తుంది. చెట్టు మీద పండు అంటే అది మన అనుభవం కాదు, ఆ చెట్టు మీద పండు మన నోట్లోకి పోయి మనం ఇక్కడికి పోతే దాని రుచిని మనం ఆస్వాదిస్తే అది మనకి అనుభవం. పుస్తకాలు చూస్తాము, భగవద్గీతలు చూస్తాము, ఆత్మ ఆత్మ దేహం వేరే ఆత్మ వేరే అని, అది చెట్టు మీద ఉన్న ఆ పండును చూసినట్టు అది మన అనుభవంలోకి రావాలి. దాని పేరు ధ్యానం. ఎప్పుడైతే మనం వసుదేవుళ్ళం కాదు, మానవ మాతృలం కాదు, మనము సర్వాత్మ స్వరూపులము, మనం ఒక పరమాత్మము తెలుసుకున్నప్పుడు పరమాత్మను అవుతాం, మనం మహాత్ములం అవుతాం, గొప్ప ఆత్మలు అవుతాం.